బాగా ఎంజాయ్ చేశాను నేను ఇప్పటిదాకా మీ చెంతోనే ఆడుకున్నాను తెలుసా మీ చెని వాళ్ళు ఎంతో క్యూట్ గా ఉంది తను నా ఆ ఏంటి నోపిత టల్లుగా ఉన్నావు లేదు డర్మా కాదు నువ్వు నాకు చెప్పకుండా దాస్తున్నావు ఏమీ దాచట్లేదు కాదు దాస్తున్నావు చెప్పు అది నీకెలా తెలుసు నీతో కలుసుంటున్నాను నీ గురించి నాకు తెలియదు నోపిత నీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా ప్లీజ్ చెప్పు నోపిత చెప్పు నాకు సంతోషంగా ఏమీ జరగట్లేదు నువ్వేమంటున్నావు నాకు అర్థం కాలేదు నేనేమంటున్నానంటే నాకు ఒక్క రోజు కూడా మంచి జరగట్లేదు స్కూల్లోనూ ఇంట్లోనూ నేను తిట్లు తింటూనే ఉన్నాను రోడ్లో వెళ్ళే డాగీస్ కూడా నన్ను వెంట పడుతున్నాయి ఏంటి నోబిత ఇంత తక్కువ మార్కులు తెచ్చుకున్నావు వాళ్ళ కోపం తెప్పించే పని నువ్వు చేస్తుంటావు అందుకే వాళ్ళతో తరు కొడతారు నువ్వే ఆలోచించు నేను చేశానా ఒకవేళ నేను చేసినా చేస్తుంటాను ఒక అన్లకీ రోజే నేను పుట్టుంటాను అనుకుంటున్నాను నోబిత ఎంతకలా మాట్లాడుతున్నావు నువ్వేం అన్లకీ కాదు నోబిత ఎందుకు ఎప్పుడు నెగటివ్ గా ఆలోచిస్తావు అలా బాధపడుతూ ఉండకు నేను మాట్లాడుతుంటే మొహం తిప్పుకుంటావేంటి ఈ మొహంతో నేనేం చేయగలనో చెప్పు నన్ను అపార్థం చేసుకో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ముఖ్యం అంటున్నాను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవును నోబిత నువ్వు ఎప్పుడు హ్యాపీగా స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి ఏ ప్రాబ్లం వచ్చినా నీ ఎండ్ అవుతుండాలి అప్పుడే నీ లైఫ్ జాలీగా కలర్ఫుల్ గా ఉంటుంది నువ్వు హ్యాపీగా ఉండటానికి ఇదే ఏకైక మార్గం నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఎందుకంటే నువ్వు మీ చెంత ఆడుకొని వచ్చావు చూడు నా గురించి కామెంట్ చేయకు నేను మర్చిపోరా చెప్తున్నాను 24 అవర్స్ నవ్వుతూ ఉండమంటున్నాను కమ్ ఆన్ నవ్వు 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 స్మైల్ స్మైల్ కమ్ ఆన్ కమ్ ఆన్ సంతోషంగా లేనప్పుడు ఎలా నవ్వను చెప్పు నువ్వు చెప్పేది కరెక్టే అనుకో అయితే కరెక్టే కదా నువ్వు నోరు మూసుకొని ఉండు ఇక నాకు తప్పదు అనుకుంటాను హ్యాపీనెస్ హార్ట్ వార్మర్ ఏంటిది డోరేమా నువ్వు దీన్ని యూస్ చేస్తే హ్యాపీగా ఉంటావని చెప్తున్నాను అదేమి నాకొద్దు అది వేసుకుంటే నా లైఫ్ ఏమి చేంజ్ అయిపోదు ఓకే అలా నిరాశగా మాట్లాడుకున్న బిత్త జస్ట్ ట్రై చేసి చూడు నా కోసం ముందుగా డైనిలా సెట్ చేయాలి ఓకేనా అరే ఏంటిది నాకు అసలు వామ్ గా అనిపించట్లేదే అలాగా అయితే నేను టెంపరేచర్ ని రైజ్ చేస్తాను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు వామ్ గా ఉంది ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది డర్మాన్ దాని పని మొదలు పెట్టింది వావ్ నేను సంతోషంగా ఉన్నాను నా చుట్టుపక్కల అంతా సంతోషమే ఉంది సూపర్ ఇందాకే చెప్పానుగా ఏంటి మమ్మీ బయటికి వెళ్తున్నావా ముందే ఇలా వచ్చి కూర్చో నీతో మాట్లాడాలి ఏంటి చెప్పండి ఏవి తెలియనట్టు అమాయకంగా నటించుకు ఇప్పుడే మీ టీచర్ ఫోన్ చేశారు నీకు ఈ మధ్య ప్రతి టెస్ట్ లోనూ తక్కువ మార్కులు వచ్చాయని చెప్పారు నీకు అసలు చదువుకోవాలని ఉందా లేదా నిజంగానా నేను సీరియస్ గా మాట్లాడుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అదా నాకు చాలా సంతోషంగా ఉంది నేను తిడుతుంటే నీకు సంతోషంగా ఉందా అదేంటంటే మీరు టీచరు నన్ను తిడుతూనే ఉంటారు ఎందుకంటే మీకు నేనంటే చాలా ఇష్టం అందుకనే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నన్ను తిట్టేటప్పుడు మీ తిట్లలో నాకు ప్రేమ కనిపిస్తోంది మామ్ ఏమంటున్నావు నోబిత కమాన్ మమ్మీ నన్ను తిట్టండి తిడుతూ ఉండండి నన్ను కొట్టండి మమ్మీ నీకు వేళ ఏమైంది నోబిత నోబిత నా దగ్గర మమ్మీ నన్ను మళ్ళీ బాగా తిట్టాలోకేనా వీడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందే వీళ్ళ నాన్నగారు రాగానే వీడి గురించి చెప్పాలి నాలుగు తగిలిస్తారు వద్దు నోబిత ఏంటద్దు నువ్వు బాగుపడాలని ఎవరైనా తిట్టేటప్పుడు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎలా కానీ నాకు అది చాలా సంతోషంగా అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది నాకు సంతోషంగా ఉంది మళ్ళీ పడ్డావా పైకి నోబిత నీకు ఇది రొటీన్ అయిపోయింది కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక డ్రైనేజ్ లోనే పడ్డాను రన్నింగ్ వాటర్ లో పడంటే కొట్టుకెళ్ళిపోయి ఉండేవాడిని
ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది, ఏం చేయాలి? ఆ గ్యాడ్జెట్ లోని టెంపరేచర్ రిడ్యూస్ చేయాలి. ఇప్పుడు చూడండి
నా చేతులు నొప్పెడుతున్నాయి. అసలు వీడికి ఏమైంది? ఇదంతా చూస్తుంటే నాకు నోబితా గ్రేట్ సెయింట్ అనిపిస్తుంది జాన్. Yes, he's great.